Namaste everyone, welcome to Kalaspoorthi channel Art Inspiration. Before we are going to the video, please like, share, subscribe our channel. Hi friends, nenu mi Gautamni. Last 3 videos lo mem meeku sitting warm ups, standing warm ups inka full body massage nerpicham. Aa videos meer follow avutunnarani anukuntunna. Oka vela meeku aa videos chudalekapothe nenu description lo link pettanu, oka sari chudandi. సో ఈ వీడియోలో మనం కూర్చొని ప్రశాంతంగా అన్ని టైప్స్ ఆఫ్ ప్రాణాయామాస్ ఎలా చేయాలని చూపిస్తాను. మీరు దీనికోసం ఎక్కడైనా కూర్చోవచ్చు, సోఫా మీద కానీ నేల మీద కానీ ఎక్కడైనా కూర్చొని చేయొచ్చు. ఇంకా మీరు ఎలా ఏ పోస్చర్ లో అయినా కూర్చోవచ్చు. నేను మాత్రం నార్మల్ పోస్చర్ లో కూర్చొని చేస్తున్నాను. ఇది రిలాక్స్ గా చేయండి, బ్రెయిన్ లో ఏ టెన్షన్స్ పెట్టుకోవద్దు. ప్లస్ ప్రెగ్నెంట్ ఉమెన్స్, హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు, ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇది అస్సలా చేయకూడదు. ఒకవేళ మీరు చేద్దాం అనుకుంటే ఒకసారి డాక్టర్ కన్సల్ట్ చేసి మీరు చేయొచ్చు. సో మనం మన ప్రాణాయామాస్ ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, వీడియో కన్నా ముందు మీరు కళాస్ఫూర్తి ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి, బెల్ ఐకాన్ ని నొక్కాలి. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయాలి, ఇంకా లైక్ కొట్టండి. సో మనం వీడియోని స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. సో ఫ్రెండ్స్, మన ఫస్ట్ ప్రాణాయామం ఏంటో చెప్తాను. మనం ఫస్ట్ నార్మల్ గా సుఖాసనాలు కూర్చోవాలి. రోజు మీరు సుఖంగా కూర్చుంటారు కదా, దాన్నే సుఖాసనం అంటారు. ఇప్పుడు మనం మన చేతుల్ని చిన్న ముద్రలో పెట్టాలి, చిన్నగా ఉంటుంది కాబట్టి చిన్న ముద్ర అంటారు. దీన్ని మనం ఇలా స్ట్రైట్ గా పెట్టుకొని స్పైన్ ని స్ట్రైట్ గా పెట్టండి. ఫ్రెండ్స్, ఇలా పొడుకొని బెండ్ అయిపోద్దు, ఇలా స్ట్రైట్ గా పెట్టండి. ఇప్పుడు మనం నెమ్మదిగా మన ఐస్ క్లోజ్ చేసుకొని డీప్ బ్రీత్ తీసుకొని హోల్డ్ తీసుకొని ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఓం చాంటింగ్ తో మన బ్రీతింగ్ ని వదలాలి. ఎంత బ్రీతింగ్ తీసుకుంటారో అంత బ్రీతింగ్ తో మనం ఓం చాంటింగ్ వదలాలి. ఇది మీరు 10-15 మినిట్స్ చేస్తే రోజుకి మీకు చాలా బ్రెయిన్ రిలీఫ్ గా ఉంటుంది. టెన్షన్స్ అన్ని పోతాయి. ఏ మైండ్ లో పెట్టుకోవద్దు, ప్రశాంతతగా మైండ్ లో ఏం పెట్టుకోకుండా ఆలోచించండి, చేయండి. ఇది ప్రశాంతంగా ఉంటది, రియల్లీ ఇట్ వర్క్స్ ఫ్రెండ్స్. ఇది మీరు ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు అయితే మీకు గ్యారంటీగా మైండ్ లో ఏదో తిరుగుతూ ఉంటది, ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ అన్ని మీ మైండ్ లో తిరుగుతూ ఉంటాయి. కానీ మీరు ఇది రోజుకి మినిమం 5-10 మినిట్స్ చేస్తే మీరు ఇది చేయగా 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 మీకు ఆ మైండ్ లో నుంచి ఏం ఉండదు. ప్రశాంతంగా ఓం చాంటింగ్ ఆ దేవుళ్ళు మీకు ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ ప్రశాంతంగా చేయండి. నిజంగా మీ టెన్షన్స్ అన్ని పోతాయి. నాలాంటి స్టూడెంట్స్, మీలా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ అందరూ ఈ మెడిటేషన్ చేశారనుకోండి, ప్రాణాయామాలు చేశారనుకోండి, మీకు బ్రీతింగ్ బాగా వస్తుంది, ప్లస్ టెన్షన్స్ కూడా చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్నెస్ మైండ్ బ్రెయిన్ కి. పీపుల్స్ వీళ్ళందరికీ ఏదో ఒక స్ట్రెస్ ఉంటుంది, ఈ స్ట్రెస్ నుంచి మీ ప్రాణాయామాలు చేస్తే మీ మైండ్ రిలాక్స్ అయ్యిద్ది, రిఫ్రెష్ అయ్యిద్ది. ఇంకా COVID-19 పాజిటివ్ వచ్చిన వాళ్ళు కూడా ఇది రోజుకి 10 మినిట్స్, రేపు 20 మినిట్స్ అలా చేసుకుంటూ టైం పెంచుకుంటూ వెళ్తే మీకు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం తగ్గుతాయి. ఫ్రెండ్స్, ఇందాక మనం బ్రీతింగ్ హోల్డ్ బ్రీత్ అవుట్ చెప్పాను కదా, ఇప్పుడు రిపీటెడ్ బ్రీతింగ్ అనే చెప్తాను. సేమ్ ఇందాకలాగే చిన్న ముద్రలో మనం పెట్టుకొని ఇలా నార్మల్ సుఖాసనాలు కూర్చొని చేద్దాం. కళ్ళు మూసుకోండి, బ్రీతింగ్ ర్యాపిడ్ స్పీడ్ గా తీసుకోండి. ఎంత స్పీడ్ గా తీసుకోగలిగితే అంత స్పీడ్ గా తీసుకోండి. ఫ్రెండ్స్, ఇది మీరు 10-20 టైమ్స్ చేయొచ్చు. లంగ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్. సో మనం మన నెక్స్ట్ ప్రాణాయామానికి వెళ్దాం. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చేయబోతున్న ప్రాణాయామం నాకు ఇష్టమైన ప్రాణాయామం. ఈ ప్రాణాయామం మా స్కూల్లో మాకు రోజు చేర్పిస్తారు. స్పెషల్లీ మా యోగా క్లాసెస్ జరుగుతున్నప్పుడు ఇది మాత్రం రోజు స్పెషల్లీ చేయిస్తారు మాతో. అందుకనే ఇది మీకు డెమోన్స్ట్రేట్ చేసి చూపిస్తాను. ఫస్ట్ మన ఈ 2 ఫింగర్స్ ని మన చెవు లోపల ఇలా పెట్టేసుకోవాలి, మనకు సౌండ్ వినపడకూడదు ఏమి. తర్వాత ఈ 4 ఫింగర్స్ ని ఇలాగ మన కన్నుని ఇలా పెట్టేసుకొని ఓం లేకపోతే అంటూ మనం చాంటింగ్ చేస్తూ చేయాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చేద్దాం. బ్రీతింగ్ కూడా తీసుకోవాలి ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ ఈ ఆసనం మీరు చేస్తున్నప్పుడు మీకు కళ్ళు ఇంకా చెవుల్లో ఏం వినమడదు కదా అందుకని మీకు చాలా ప్రశాంతత ఉంటది ఐస్ కి ప్రశాంతత ఇంకా చెవులకి ఏం వినమడదు కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంటది మీరు కూడా ఇది రోజు చేయండి మీరు ఒక 10 టు 15 మినిట్స్ ఎలా అయితే ఫస్ట్ ప్రాణాయామం చేశాము అలాగే ఇది 10 టు 15 మినిట్స్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ఫోర్త్ ప్రాణాయామం ఏంటో ఇప్పుడు మీకు చెప్తాను ఇది అందరికీ తెలుసు మనం రైట్ సైడ్ నుంచి మనం బ్రీతింగ్ తీసుకొని హోల్డ్ తీసుకోవాలి మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి దాన్ని వదిలేసి మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి బ్రీతింగ్ తీసుకొని హోల్డ్ చేసుకోవాలి ఇంకా మళ్ళీ రైట్ సైడ్ నుంచి వదిలేయాలి ఫ్రెండ్స్ మీరు దీన్ని ఎంత సేపు హోల్డ్ చేయగలిగితే అంత సేపు హోల్డ్ చేయండి మినిమం మీరు 5 టు 10 సెకండ్స్ హోల్డ్ చేయండి ఫ్రెండ్స్ హోల్డ్ అంటే ఊపిరిని బయటికి పోకుండా మన నోస్ ని బ్లాక్ చేయడం దాన్ని హోల్డ్ అంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు నేను దీన్ని పర్ఫెక్ట్ గా చేసి చూపిస్తాను నార్మల్ గా మళ్ళీ సుఖాసనాల కూర్చోండి ఇలా పెట్టండి రెండు ఇలాగా ఇంకా ఒక తంబ్ ఇలా పెట్టి ఒకవైపు బ్రీతింగ్ తీసుకోండి హోల్డ్ లెఫ్ట్ సైడ్ నుంచి వదిలేయండి ఇప్పుడు మళ్ళీ బ్రీతింగ్ తీసుకొని హోల్డ్ చేయండి ఇలాగా మీరు చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇది మీరు ఒక 5 టు 10 టైమ్స్ చేస్తే రోజుకి మీకు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉండవు మీకు నేను దీన్ని పర్ఫెక్ట్ గా చేసి చూపిస్తాను నార్మల్ గా మళ్ళీ సుఖాసనాల కూర్చోండి ఇలా పెట్టండి రెండు ఇలాగా ఇంకా ఒక తంబ్ ఇలా పెట్టి ఒకవైపు బ్రీతింగ్ తీసుకోండి హోల్డ్ లెఫ్ట్ సైడ్ నుంచి వదిలేయండి ఇప్పుడు మళ్ళీ బ్రీతింగ్ తీసుకొని హోల్డ్ చేయండి ఎక్సేల్ ఫ్రెండ్స్ ఇది మీరు ఎన్నిసార్లు చేయాలనేది మీ స్టామినా బట్టి ఉంటది ఇప్పుడు నేను మళ్ళీ అన్ని స్టెప్స్ క్లియర్ గా చెప్తాను రైట్ సైడ్ నుంచి ఊపిరి తీసుకోవాలి హోల్డ్ చేయాలి లెఫ్ట్ సైడ్ నుంచి ఊపిరిని వదిలేయాలి మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి ఊపిరి తీసుకోవాలి వదలా హోల్డ్ చేసుకోవాలి ఇంకా రైట్ సైడ్ నుంచి ఊపిరిని వదిలేయాలి చాలా ఈజీ స్టెప్స్ ఓన్లీ 6 స్టెప్స్ ఇది మీ స్టామినా బట్టి మీరు హోల్డ్ చేసుకోవాలి నా స్టామినా అయితే ఒక 10 టు 15 సెకండ్స్ హోల్డ్ చేసుకోగలను సో మనం నెక్స్ట్ ప్రాణాయామం కలదాం సో ఫ్రెండ్స్ మన లాస్ట్ ప్రాణాయామం వచ్చేసి చాలా ఈజీ ఇందులో మీకు ఇది డైరెక్ట్ గా చూపిస్తాను నేను ఇందులో మీరు నార్మల్ గా సుఖాసనాలు కూర్చోండి ఈ బ్రీతింగ్ మాత్రం నార్మల్ గా తీసుకోండి బ్రీతింగ్ బ్రీత్ అవుట్ నార్మల్ గా డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తాను మీకు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఫ్రెండ్స్ ఈ చేతుల్ని చెస్ట్ లెవెల్ వరకు ఎత్తండి ఎంత హైట్ కి ఎత్తద్దు చెస్ట్ లెవెల్ వరకే ఫ్రెండ్స్ ఇందులో మీరు హోల్డ్ చేసుకోవాల్సిన అవసరం బ్రీతింగ్ ని ఇది మళ్ళీ మీకు డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తాను బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఇమ్యూనిటీ బూస్ట్ ఇస్తుంది చాలా మంచిది అందరూ ఇది చేయండి చిన్నపిల్లలు ఎక్కువగా చేయండి వాళ్ళ కాన్సన్ట్రేషన్ పవర్ పెరిగింది పెద్దవాళ్ళకి చాలా రిలాక్సింగ్ గా ఉంటది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ కళాస్ఫూర్తి ఛానల్ థ్యాంక్ యూ లైక్ చేసేయండి షేర్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసేయండి బై